हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू जोशनीहा चैनल नेन चेप्पबोये टापिक एंटंटे पिल्ललो रोग निरोधक शक्तिनि पेंचे स्वर्ण प्राशन गुरिंचि मन टापिक लोकि वेल्ले मुंदु मी अंदरिकी ओक चिन्न रिक्वेस्ट मा चैनल एवरैना सब्स्क्राइब चेयकपोते दयचेसि मा चैनल सब्स्क्राइब चेयंडि पक्कने उन्न गंट सिंबल प्रेस चेयडं द्वारा मा नोटिफिकेशन्स मीकु वस्तू उंटायि इप्पुडु मनं मन टापिक लोकि वेल्दां ఈ స్వర్ణ ప్రాశ్నాని సువర్ణ ప్రాశ్న స్వర్ణబిందు ప్రాశ్న స్వర్ణామృత ప్రాశ్న అని కూడా పిలుస్తారు. పేరుకు తగ్గట్టే దీనిని బంగారంతో తయారు చేస్తారు. స్వర్ణం అంటే బంగారం, ప్రాశ్న అంటే సేవనం. స్వర్ణ ప్రాశ్న అంటే బంగారంతో చేసిన ఔషధ సేవనం. ఈ స్వర్ణ ప్రాశ్న గురించి మొదటగా క్రీస్తుపూర్వం 600వ సంవత్సరంలో ఆచార్య కశ్యపుడు రచించిన కశ్యప సంహితలో దీని ప్రస్తావన ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. స్వచ్ఛమైన బంగారాన్ని నీటితో కలిపి రాయి మీద రుద్ది వచ్చిన మిశ్రమాన్ని తేనె నెయ్యితో కలిపి ఇచ్చేవారు. తరువాతి కాలంలో ఆ ప్రాసెస్లో కొన్ని మార్పులు చేసి బంగారు భస్మం లేదా స్వర్ణ భస్మాన్ని తేనె మరియు ఆవు నెయ్య, వచ శంఖపుష్టి, అశ్వగంధి వంటి వాటితో కలిపి దీనిని తయారు చేస్తున్నారు. ఈ స్వర్ణ ప్రాశ్న వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తిని, రోగనిరోధక శక్తిని, శారీరక శక్తిని మరియు జీర్ణశక్తిని పెంచుతుంది మరియు దీర్ఘాయుష్ను కూడా కలిగిస్తుంది. అంతేకాకుండా అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్స్ మరియు అలర్జీస్, డిసీజెస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనిని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే పిల్లల్లో మందగొడితనం పోయి ఉత్సాహం వస్తుంది. దీనిని అప్పుడే పుట్టిన పిల్లల నుండి 16 సంవత్సరాల వయసు వరకు ఇస్తారు. బంగారం విలువైనది కాదు, చాలా శక్తివంతమైనది కూడా. అందుకే చాలామంది వెండి కంచంలో చిన్న బంగారు ముద్దను వేయించుకుంటారు. దానిలో వేడివేడి ఆహారం తినడం వలన ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఈ స్వర్ణ ప్రాశ్నని కేవలం పుష్యమి నక్షత్రం రోజున మాత్రమే ఇస్తారు. ఈ పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణ ప్రాశ్నాన్ని సేవించడం వలన దాని ఫలితం చాలా బాగుంటుందని, చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని, ఈ ఔషధం యొక్క ఉపయోగం సాధారణ రోజుల్లో కంటే ఈ రోజు ఎక్కువగా ఉంటుందని తెలపడం జరిగింది. ఇది పతంజలి వైద్యశాలలో లేదా ఆయుర్వేద వైద్యశాలలో లభిస్తుంది. దీని ధర సుమారుగా 100 రూపాయల వరకు ఉంటుంది. దీనిని ఈ విధంగా 2 వైల్స్లో ఇస్తారు. ఈ రెండింటిని మిక్స్ చేసి పిల్లలకు పట్టిన తర్వాత 6 గంటల వరకు ఏ ఆహారాన్ని అందించకూడదు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ జ్వరం, డయేరియాతో బాధపడే పిల్లలకు దీనిని ఇవ్వకూడదు. పిల్లలకి ఈ ఆయుర్వేద వ్యాక్సిన్ రెగ్యులర్గా ఇవ్వడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన రేపటి తరాన్ని తయారు చేయవచ్చు. ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.